తెలుగు జాతి గర్వించే గానం గద్దర్. గద్దర్ జయంతి రోజున విగ్రహవిష్కరణ సభ తెల్లాపూర్ మున్సిపల్ గద్దర్ సొసైటీ ఆహ్వానం పలుకుతున్నారు. గద్దర్ ఊపిరి శ్వాస కార్మిక సంఘాల కోసమే పనిచేసింది. గద్దర్ చివరి కోరిక బీఆర్ఎస్ ఓటమినే ప్రజలు నెరవేర్చారు. గద్దర్ చివరి కోరిక కూడా బీఆర్ఎస్ పాలన పోవాలి, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ సోమన పడినట్టుగా ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోతేనే ఇలా అనేకమైనటువంటి జాతులకు విముక్తి కలుగుతుంది, తెలంగాణ స్వప్నము, తెలంగాణ జాతి, ఇలా 4.5 కోట్ల ప్రజల ఆశ, తెలంగాణ ప్రజలు ఎంతోమంది అమరుల త్యాగం, ఇలా కేసీఆర్ కుటుంబం ఒక్కడే ఇలా పరిపాలించే విధంగా ఉన్నాడు. కేసీఆర్ పరిపాలనలో ఇలా రజాకార పరిపాలన చూస్తున్నాం. కనీసం కొన్ని గంటల తరబడి కూడా ప్రగతి భవన్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటే ఈ కేసీఆర్ నియంత పాలన ఓడించాలే, అదే ఆయన అంతిమ లక్ష్యంగా ఆయన చివరి కోరిక కూడా ఆయన బీఆర్ఎస్ ఓటమినే కోరుకున్నాడు. అందుకోసమే గద్దరు చివరి కోరిక బీఆర్ఎస్ ఓటమినే ప్రజలు నెరవేర్చారు. గద్దరు ఊపిరి శ్వాస ఈ కార్మిక కరిష్కల కోసమే ఆయన పోరాటం చేసిండు. బడుగు బలైన వర్గాల కోసమే ఆయన అంబేద్కర్ భావజాలాన్ని, బుద్ధిస్టు భావజాలాన్ని ఆయన గుండెలు మోసుకొని ఎన్నో లక్షల మంది గుండె చప్పుడుగా ఎంతోమందికి ఊపిరిగా నిలిచినటువంటి గద్దరు ఈరోజు ఆయన ఉన్నటువంటి జయంతి రోజున విగ్రహవిష్కరణ కూడా ఏంది అధికారికంగా కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఒక ధృవతార ప్రజా యుద్ధ నౌక గద్దరు 5 దశాబ్దాల పాటు సాంస్కృతిక రంగంలో ఆయన చేసిన కృషి అజరామమైంది. పాటతో ప్రజలకు మేల్కొల్పిన ప్రజాగలం బలమైన మహాకళాకారునికి 1980 నుండి తెల్లాపూర్ గ్రామంతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. జననాట్య మండలి కళారూపాలను ఇక్కడే రిహల్ చేసేది. అలాగే తెల్లాపూర్ గ్రామంలో పురుడు పోసుకున్న అనేక పోరాటాల్లో గద్దరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెల్లాపూర్ భూముల పరిరక్షణ ఉద్యమంలో గద్దరు ముందు నడిచారు. ఆయన అకల మరణం తెలుగు సమాజానికి కాదు యావత్ దేశానికి తీరని లోటు. ఆయనతో సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు గద్దరు గలం సొసైటీ ఆధ్వర్యంలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహానికి హెచ్ఎండీ అధికారులు అనుమతి నిరాకరించడంతో విగ్రహ సాధన స్ఫోటం కూడా నడిచింది. తెల్లాపూర్ కౌన్సిల్ యువ నాయకుడు కొల్లూరి భరత్ అమరణ దీక్షకు దిగారు. దీంతో మేధావులు, కౌలు, కళాకారులు, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు ఈ పోరాటానికి సంకీపం తెలిసారు. అట్లా అధికార గణం ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 31న సాయంత్రం 5 గంటలు గద్దర్ జయంతి విగ్రహవిష్కరణ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, టీపీసీసీ సెక్రటరీ జంగారెడ్డి, అతిథులుగా ఉద్యమకారులు, మేధావులు ప్రొఫెసర్ కంచాలయ, షెపార్డ్ జేబీ రాజు, బాలయ్య, పాశం యాదగిరి, గాద ఇన్నయ్య, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గద్దరు కూతురు వెన్నెల, లలిత సోమిరెడ్డి, సినీ దర్శకులు వేణుగుడుగుల, ప్రముఖ గాయని వరంగల్ గద్దరు గలం చైర్మన్ కొల్లూరి సత్తయ్య, జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న రవీందర్ తదితరులు పాల్గొని సభకు అధ్యక్షతను వాయించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకోసంటే గద్దరు ఏం చేసిందంటే, గద్దరు చేసినటువంటి త్యాగం ఏంటంటే, అనేక మంది దళిత ఉద్యమకారులను, అనేక మంది బహుజన ఉద్యమకారులను తన మాట ద్వారా, తన పాట ద్వారా లక్షలాది గుండె చప్పుడుగా ఉన్నటువంటి గద్దరు అకాల మరణం మనందరం చూసింది. ఆయన చివరి కోరిక కూడా బీఆర్ఎస్ ఓటమినే కోరుకున్నాడు. ఆయన చివరి కోరిక కూడా ఈ రాజ్యం మారాలి, వ్యవస్థ మారాలి, పరిపాలన మారాలి, ప్రజల పాలన రావాలి, ప్రజల పాలన వస్తేనే ఈ జనం అంతా సుభిక్షంగా ఉంటారని చెప్పినటువంటి గద్దర్ గారు ఈరోజు ఆయన విగ్రహవిష్కరణ కూడా ఉంది. అధికారికంగా కూడా ప్రభుత్వం వెంటనే జీవో కూడా చేయడం జరిగింది. అధికారికంగా కూడా ప్రభుత్వం కూడా ఇలా నిర్వహిస్తుంది. రవీంద్ర భారతిలో అధికారికంగా కూడా ఈయన గద్దరు సంబంధించినటువంటి జయంతి కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ గద్దరన్న మన మధ్యలో లేడు, కానీ గద్దరన్న పాట మాత్రం మన మధ్యలో ఎప్పటికీ ఉంటుంది. గద్దరన్న లేకపోయినా, భౌతికంగా లేకపోయినా, గద్దరన్న పాట మాట, తన గొంతుక, తన ఆట పాట ఎప్పటికీ ఈ కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడుగా ఎప్పటికీ ఉంటారన్నటువంటి వార్తలు అయితే మనం రాయడం జరిగింది. దానికి సంబంధించి అన్నకు ఎక్కడున్నా కూడా జోహార్లు జేబీములతో